ఏపీ పోలీసుల తీరుపై నారా లోకేష్ విరుచుకుపడ్డారు. సీఎం జగన్ ఇంటి దగ్గరికి వెళ్లిన కంటైనర్ను ఎందుకు తనిఖీ చేయలేదని, నిబంధనలను అతిక్రమించి వచ్చి వెళ్లిన కంటైనర్లో ఏముందని ప్రశ్నించారు. బ్రెజిల్ సరుక, లిక్కర్లో మెక్కిన వేల కోట్ల, ఏపీ సెక్రటేరియట్లో ఇన్నాళ్లు దాచిన దొంగ ఫైల్లా అని ప్రశ్నించిన లోకేష్ దీనికి డీజీపీ సమాధానం చెబుతారా అని ట్వీట్ చేశారు. నిన్న సాయంత్రం ఓ కంటైనర్ సీఎం జగన్ ఇంటి దగ్గరికి వెళ్ళింది. ప్రధాన గేటు దాటాక రెండో చెక్పోస్ట్లో స్కానింగ్ చేయకుండానే వెనక వైపు నుంచి రాంగ్ రూట్లో కంటైనర్ను సిబ్బంది పంపించారు. సీఎం క్యాంప్ ఆఫీస్ గేటు దగ్గర కంటైనర్ను గంటసేపు వెనక్కి తిప్పి ఉంచారు. ఆ తర్వాత వచ్చిన దారిలోనే కంటైనర్ వేగంగా వెళ్లిపోయింది. ఎలాంటి తనిఖీలు కానీ స్కానింగ్ లేకుండానే సీఎం క్యాంప్ ఆఫీస్కు కంటైనర్ వచ్చి వెళ్లడంపై లోకేష్ అనుమానాలు వ్యక్తం చేశారు. కంటైనర్ నెంబర్ AP16Z0363, దానిపై పోలీస్ స్టిక్కర్ కూడా ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ చెప్పండి, నిన్న సీఎం జగన్ ఇంటి దగ్గరికైతే ఒక కంటైనర్ వచ్చింది. ఈ కంటైనర్ కి సంబంధించి ఇటు ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఓవరాల్ గా దీన్ని ఏ విధంగా చూడాలంటారు శివ? అసలు కంటైనర్ లో ఏమున్నాయనుకోవచ్చు? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి వచ్చిన కంటైనర్ ప్రస్తుతానికి వివాదాస్పదంగా మారింది. ఆ కంటైనర్లో ఏముంది అనేది మినేల్ దహన ప్రశ్నగా ఉంది. కానీ ఈ కంటైనర్కి సంబంధించి ఇప్పటికే అనేక రకాల వివాదాలకి తావిస్తున్నది. ప్రస్తుతం ఏదైతే మనం విజయోత్సవం చూసుకుంటున్నామో ఇది ముఖ్యమంత్రి కార్యాలయానికి రావాల్సిన సంబంధించి చెక్పోస్ట్ ఉంటుంది. చెక్పోస్ట్ గేట్ 1 నెంబర్ 1 అంటే ఈ వైపు నుంచి కూడా వాహనాలన్నీ కూడా వచ్చి ఇటు నుంచి కూడా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం లోపలికి వెళ్ళిపోతాయి. మొత్తం చెక్పోస్ట్ 1 చెక్పోస్ట్ 2 రకంగా కూడా ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే నిన్న జరిగిన సంబంధించి కూడా ఏదైతే కంటైనర్ వచ్చిందో పూర్తి స్థాయిలో ఇక్కడ మనం ఇప్పుడు విజువల్స్లో చూసుకున్న 2 చెక్పోస్టులు కాకుండా రాంగ్ రూట్లో, అంటే ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చి రిటర్న్లో వెళ్ళిపోయే ఈ రాంగ్ రూట్లో వాహనాలన్నీ కూడా చాలా వేగంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు మనం రూట్ చూస్తున్నామో ఈ రూట్లో శరవేగంగా కూడా వాహనాలు ఇటు నుంచి కూడా ఎగ్జిట్ రూట్లోకి బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అయితే ఈ వాహనాల అంశానికి సంబంధించి కూడా చెక్పోస్ట్లో మొత్తం 2 చెక్పోస్టులు ఉంటాయి. ఫస్ట్ చెక్పోస్ట్ ఒకటి ఉంటుంది, తర్వాత చెక్పోస్ట్ ఒకటి ఉంటుంది, మూడోది ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర చెక్పోస్ట్ ఉంటుంది. అయితే ఈ కార్యాలయానికి సంబంధించి చెక్పోస్ట్లో కూడా ఎక్కడా కూడా వాహనానికి సంబంధించి కంటైనర్ని ఎక్కడా కూడా తనిఖీ చేసిన పరిస్థితి కూడా కనిపించలేదు. అయితే రావాల్సిన రూట్లో రాకుండా వెళ్ళిపోవాల్సిన రూట్లో ఈ వాహనం రావడంతో ప్రస్తుతం ఇది పెను వివాదానికి అయితే దారితీసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏపైతే ఆ వాహనానికి సంబంధించి ఉందో, ఆ వాహనానికి సంబంధించి కంటైనర్లో ఏమి ఉంది అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్ ద్వారా కూడా ముఖ్యమంత్రిపై విమర్శల వర్షాన్ని గుప్పించారు. ఆ కంటైనర్లో ఏముంది, బ్రెజిల్ సరుకుందా, లేకపోతే మద్యం స్కామ్లో అక్రమంగా దోచుకున్న వేల కోట్ల రూపాయల నగదు ఉందా, లేకపోతే సచివాలయంలో ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ నేతలపై పెట్టిన తప్పుడు కేసులకు సంబంధించిన దొంగ ఫైల్స్ను తిరిగి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి తరలించారా అనేది అయితే ఆయన ట్వీట్ చేశారు. అయితే లోకేష్ చేసిన ట్వీట్కు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేత ఎంపీ సుబ్బారెడ్డి కూడా కొద్దిసేపు క్రితమే చాలా ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి సంబంధించి కూడా ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో కొన్ని రకాల ఫైల్స్కు సంబంధించి కూడా అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి మార్పులు చేర్పులు జరుగుతాయి. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి సంబంధించి వేరే ఏమి ఎటువంటి వెళ్ళే అవకాశం లేదు. దానికి సంబంధించి ఆ మాత్రం కూడా అవగాహన లేకుండా లోకేష్ మాట్లాడటం, దొంగదారిలో మంత్రి అయిన లోకేష్ అంతకుమించి ఏం కూడా మాట్లాడతారని చెప్పి సుబ్బారెడ్డి అయితే చాలా ఘాటుగా వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపించింది. సో మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చిన కంటైనర్ ఏదైతే ఉందో 0363 వాహనానికి సంబంధించి కూడా నిన్న 3:15 రాంగ్ రూట్లో రావడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి మెయిన్ క్యాంపు కార్యాలయం గేట్ వద్ద కూడా దాదాపుగా 20 నిమిషాల సాపు అక్కడ ఆగింది. ఆ తర్వాత 3:35 సమయంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం లోపలికి వెళ్ళింది. ఆ తర్వాత 4:30 సమయంలో బయటికి రావడంతో కూడా ఏదైతే చాలా శరవేగంంగా ప్రస్తుతం మనం ఏదైతే విజువల్స్ చూస్తున్నామో రెండో వాహనానికి సంబంధించి ఏదైతే వచ్చి వెళ్ళిపోయే వాహనాలకు సంబంధించి కూడా ఈ వాహనం నుంచి కూడా ఇట్లాగే చాలా వేగంగా కూడా ఇటు నుంచి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపించింది. మరొక వైపు ఏదైతే లోకేష్కి సంబంధించిన వాహనాలు నిత్యం తనిఖీ చేసే పోలీసులు నిన్న వాహనాన్ని తనిఖీ చేయకుండా, రిజిస్టర్లో ఎంట్రీ చేయకుండా రాంగ్ రూట్లో వెళ్ళిపోవడానికి సంబంధించి కూడా ప్రస్తుతం రాజకీయంగా పెను దుమారం అయితే చెలరేగుతూ ఉంది ప్రసన్న.